మంచి చెడు ఎథికల్ అనెథికల్ ఈ రెండిటికి కూడా మార్కెట్స్ ఉంటాయి. మనం వ్యాపారం చేసుకోవడం, ఒక వ్యాపార సంస్థ పెట్టడం, మన ప్రొడక్ట్ అమ్ముకోవడం, దాని మీద లాభం సంపాదించడం, ఆ లాభం మీద వడ్డీ దాన్ని ఏమంటారు ఆ లాభం మీదన పన్ను కట్టడం, ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి సిటిజన్ లక్షణం. అది కాకుండా వ్యాపారం చేస్తాం మన పేరుతో కాకుండా బినామీల పేరుతో, అదే సందర్భంలో డబ్బులు సంపాదించుకుంటాం, పన్నులు కట్టడం, ఎగవేస్తాం, బినామీల పేరు మీద పెడతాం, ఇది చేస్తే కనుక దాన్ని అనైతికం అంటారు. దొరికినప్పుడు అదే ఇష్యూ అవుతుంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ ఎథికల్ అనెథికల్ కాన్సెప్ట్లో కీలకమైనటువంటి వ్యవహారాలు కొన్ని ఉంటుంటాయి. అంటే ఇక క్రిమినల్ బేస్డ్ అనెథికల్ ప్రాక్టీసెస్కి వచ్చేటప్పటికీ, ఒక డార్క్ నెట్ లాంటివి, సైబర్ క్రైమ్స్ చేసేటువంటి వ్యవస్థలు, లేదంటే కనుక ఏది మర్డర్లు చేస్తా కూడా లైవ్లు ఇచ్చేటువంటి వాళ్ళు, రేపులు చేస్తా లైవ్లు ఇచ్చేటువంటి వాళ్ళు, లేదంటే భార్యలతో శృంగారాన్ని అందులో పెట్టి డబ్బులు సంపాదించేటువంటి వాళ్ళు, ఇట్లాంటి చిత్ర విచిత్రమైనటువంటి వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగానే అందులో డబ్బులు సంపాదించేటువంటి వ్యవహారాలు, వాటి వల్ల కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేది, కొన్ని రకాలైనటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇంతకుముందు చూసాం, విన్నాం. అయితే ఇక కొత్త విచిత్రమైనటువంటి వ్యవహారం ఏంటి అంటే, ఈ కొత్త మార్కెట్ ఒకదాన్ని భారతదేశం కనిపెట్టింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కన్జ్యూమర్స్ అఫైర్స్ వింగ్ ఒక కొత్త దాని మీదన ఫేక్ మార్కెట్ మీదన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా $152 బిలియన్ వ్యాపారం ఫేక్ మీద నడుస్తుందంట. 4% ఆన్లైన్ ఫేకే అనేది ప్రాథమికమైనటువంటి అంచనా. అంటే ఏంటి ఈ ఫేక్ అంటే, ఈ మధ్యకాలంలో మనం ఈ ప్రొడక్ట్ బాగుంది, ఈ ప్రొడక్ట్ కొందాం, ఈ ప్రొడక్ట్ కొనద్దు అని ఏం చూస్తున్నాం? విద్య పెరిగిపోయింది, చేతుల్లో స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, ఆ ఫోన్లలో గూగుల్స్ వచ్చేసినాయి, అలాగే ప్రొడక్ట్స్ అమెజాన్లో ఇంకోటి ఇంకోటి వస్తున్నాయి. అది కొనేటప్పుడు ఏం చూస్తున్నాం? అందులో ఇచ్చేటువంటి రేటింగ్ చూస్తున్నాం, ఏది 5 స్టార్సా 4 స్టార్సా, కామెంట్స్ ఏంటి అన్నటువంటి, అదంతా అబ్జర్వ్ చేసి దాని ప్రకారం పెట్టేస్తున్నాం. బట్ ఇవి ఫేక్ సృష్టించడానికి ఒక పెద్ద మార్కెట్టే ఉంది. అంటే ప్రజల బలహీనత ఆధారం చేసుకుని ప్రజలు 95% రివ్యూలు అబ్జర్వ్ చేస్తున్నారట. ఆ రివ్యూ కరెక్టే అని 76% మంది నమ్ముతున్నారట. 92% మంది రివ్యూ లేకపోతే కొన్నే కొంటలేదట. ఇది హోటళ్ల విషయంలో, షాపుల విషయంలో, గేమింగ్ విషయంలో, ప్రొడక్ట్స్ విషయంలో, తినుబండారాల విషయంలో, అనేక వాటిట్లో జరుగుతుందంట. ఇలా బుక్స్ అన్నిట్లలో కూడా ఇదే జరుగుతుంది. $3.8 trillion వ్యాపారం దీని మీద నడుస్తుందంట. $3.8 trillion దీని మీద నడుస్తున్నటువంటి దశలో వీటి కోసం ఏం చేస్తున్నారంటే, ఇన్స్టా, ఫేస్బుక్ ఇట్లాగ ఈ వ్యాపార వీటి అన్నిటికీ కూడా కావలసినటువంటి కాన్సెప్ట్ కోసం అని చెప్పేసి ఈ ఫేక్ రివ్యూ కంపెనీలే నడుస్తున్నాయట. వీళ్ళ పని ఏంటంటే, కొన్ని వేల ఐడియాలతో ఒక టీమునే నడుపుతుంటారు, ఉద్యోగుల్నే నడుపుతుంటారు. మీరు ఈ సంస్థ కనుక డబ్బులు ఇస్తే మీ ప్రొడక్ట్స్ సంబంధించి రేటింగ్లు ఇస్తారు వీళ్ళు, భారీగా 5 స్టార్స్ ఇచ్చేస్తారు, కామెంట్స్ పెట్టేస్తారు. నిజమైనటువంటి మార్కెట్ ఇది. చూసినప్పుడు నాకేమనిపించిందంటే, మా చిన్నప్పుడు బాబాయిల షాపుల్లో గుమస్తాలుగా చేస్తుండేవాళ్ళు, నాన్న ఇంకో షాపు స్టీల్ షాపులో, వీళ్ళేం బట్టల కొట్టలు చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, ఈ పండగప్పుడు సెలవులు వస్తుంటాయి కదా, శ్రీరామనవమి ఇట్లాంటప్పుడు రోడ్డు మీద బట్టలు పెట్టి అమ్మేవాళ్ళు అనమాట. మేము పిల్లలం కాబట్టి అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళం, కేకలేస్తూ ఉండే పని మాకు చిన్నపిల్లలం కాబట్టి. అప్పుడు ఏంటంటే, మొత్తం మాదే పెద్ద ఉమ్మడి కుటుంబం కాబట్టి ఒక 7-8 మంది ఉంటే అందులో ఒకళ్ళం లోపల కూర్చుని ఉంటే ఒకళ్ళిద్దరం, మిగతా 6 కూడా బయటికి నుంచుని, అంటే ఒక కర్రలాగా కట్టేసేవాళ్ళు తాళ్ళలాగా బయట నుంచుని మాట్లాడతా, ఏది ఇది బేరం ఆడుతున్నట్టు, ఇది ఎంతయ్యా, ఇది ఎంతయ్యా, అది ఎట్లా కదా, ఇది ఎట్లా కదా అని అడుగుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ సమాధానం చెప్పు, మొదట్లో అర్థమయ్యేది కదా ఏంటి వీళ్ళు సరదా కామెడీ అనుకుని మనం మాట్లాడుతుండే. బట్ అలా 4 నిమిషాలు మాట్లాడేటప్పుడు జనం అందరూ ముగిపోయేవాళ్ళు. అంటే జనాలకున్న ఒక అలవాటు ఏంటి, అందరూ గుమికూడిన చోట ఏదో బాగుంటుంది, ఖాళీగా ఉందంటే అది ఎందుకు పనికిరాదు అనేటువంటి ఒక ఫీలింగ్. మీరు దీపావళి మందు సామాన్లో చూడండి, రోడ్ల మీద బొమ్మల దగ్గర నుంచి గిమ్మలు కానీ, అలాగే తినుబండారాలు అమ్మే చోట్ల కూడా చూడండి, ఉంటే ఒక చోట ఫుల్గా ఉంటారు. పోనీ అక్కడే అద్భుతంగా ఉంటుంది అంటే అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు, రెండో చోటకి వెళ్ళాం మనం. ఈ మోస కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ రేటింగ్ సిస్టమ్ అన్నమాట. వీళ్ళు ఇప్పుడు ఒక $100 నుంచి $1,000, $3,000-4,000 కూడా ఛార్జ్ చేసి ఇట్లాంటి తప్పుడు ఫేక్ రివ్యూస్ని క్రియేట్ చేస్తారంట. వీటి మీదన ఇప్పుడు ఆల్రెడీ బ్రిటన్లో ఒక చట్టం ఉంది, ఇటలీలో, స్పెయిన్లో కూడా వీటిని కంట్రోల్ చేయడానికి చట్టం ఉంది. యూరోపియన్ కమిషన్ అయితే
దీని మీద ఎప్పటి నుంచినో చెప్పింది, పెయిడ్ రివ్యూస్ మీదన ఇప్పుడు ప్రస్తుతం ఇండియా దృష్టి పెట్టింది. ఎక్స్ట్రా స్టార్లకి డబ్బులు పే చేసేటువంటి సిస్టమ్ అయితే, అంటే 5 స్టార్లు ఇవ్వాలని 9% ఎక్కువ డబ్బులు తీసుకుంటారట వీళ్ళు. ప్రస్తుతం ఈ వ్యవహారం మీదన దృష్టి సారిస్తుంది. బట్ ఇది సాధ్యమా కాదా అన్నటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఇండియాలోనే దీని మీదన $500 మిలియన్ బిజినెస్ జరుగుతుంది అన్నటువంటి ఒక ప్రచారం నడుస్తున్నటువంటి నేపథ్యం, దీనికోసం 800 సంస్థలు పనిచేస్తున్నాయి అన్నటువంటి ప్రచార నేపథ్యంలో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.